కేంద్ర పౌర విమానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎల్లుండి సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలనకు వస్తున్నారని తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కూడా రామ్మోహన్ నాయుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ గుండెకాయ వంటిదని అభివర్ణించారు. నిర్ణీత సమయంలోనే భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని చెప్పారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తవుతాయని వివరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయ పనులపై సీఎం చంద్రబాబు సూచనలు కూడా తీసుకుంటామని అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. అదే హైలైట్ చేశారు, అప్పుడు ప్రజల తరపున కూడా ఫైట్ చేశారు. సో అదొక అడ్వాంటేజ్, సమస్య తెలిసిన వాళ్ళు ఈ రోజు మన పక్కన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25% వరకు అయిందండి, 25% వరకు స్పీడప్ చేస్తాం. మీకు ఎవ్రీ మంత్ నేను అప్డేట్ ఇస్తాను. గతంలో 0.5%, 2%, 1% కాదు, ఎవ్రీ మంత్ చాలా పద్ధతిగా ఎంతవరకు జరిగింది, ఎంతవరకు మనం తీసుకెళ్తున్నాం అనేది ప్రజలకి కూడా తెలియజేసి ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ప్రజలకు తెలియజేస్తారు. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితి ఎలా ఉంది, కొత్తగా ఎయిర్లైన్స్ ఏమైనా ప్రపోజల్? రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు నేను రాష్ట్రంలో ఎయిర్ ట్రావెల్ మీద చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిందండి. అది కూడా ఎందుకనంటే గత 10 సంవత్సరాలుగా ప్రధాని మోదీ గారు అయిన తర్వాత ఎయిర్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2014లో 70 ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే 157 ఎయిర్పోర్ట్లకు ఈరోజు మనం చేరుకున్నాం. ఇంకో 30 ఎయిర్పోర్ట్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఈరోజు ఉన్నాయి. అంటే ప్రతి రిమోట్ ఏరియాల్లో కూడా సుమారు 200-300 కిలోమీటర్లకి భారతదేశంలో ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అడుగులు ముందుకేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందనంటే మనకి కావలసినంత డిమాండ్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఈరోజు దేశంలో లేవు. అక్కడక్కడ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజిన్ ప్రాబ్లం వల్ల సుమారు 110 ఎయిర్ప్లేన్స్ ఈరోజు ఆగిపోయి ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ మనం తీసుకొని రావాలి. అలాగే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఇంకా అడిషనల్గా కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తీసుకొని రాగలిగితే మన దేశంలో ఎయిర్ ట్రావెల్ని మరింత ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రధానంగా గతంలో మీరు చూసేవారు, నేను కూడా ఎంపీగా 10 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎంపీగా ఉన్నంతకాలం కూడా నేను రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రయత్నం చేసేవాడిని, ఏంటి మా శ్రీకాకుళం నుంచి ఇంకో ట్రైన్ స్టార్ట్ చేయండి, లేకపోతే స్టాప్ చేసేవ్వండి ఈ ట్రైన్ కానీ ఆ ట్రైన్ కానీ. ఇప్పుడు నేను మంత్రి అయిన తర్వాత చూస్తున్నాను, మాకు స్పీకర్ దగ్గర నుంచి, ఓం బిర్లా గారి దగ్గర నుంచి 545 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అపాయింట్మెంట్లు తీసుకొని వస్తున్నారు. మాకు ఎయిర్పోర్ట్ కావాలండి, లేకపోతే మాకు కొత్త ఫ్లైట్ కావాలండి, మాకు ఢిల్లీకి కానీ వారణాసికి కానీ లేకపోతే చెన్నైకి కానీ ఇలా కనెక్టివిటీ కావాలి. అంటే ఒక రైల్వేస్ దగ్గర నుంచి ప్రధాన ట్రావెల్ మోడ్ నుంచి ఈరోజు ఎయిర్వేస్కి ఏ రకంగా మూవ్ అయ్యామనేది ఒక ఇండికేషన్. అది అందరికీ కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ కూడా అందరూ కూడా చాలా ఈజీగా కన్సిడర్ చేస్తున్నారు. ఫ్లైట్ టికెట్స్ ఫోన్లోనే తీసుకొని ఇమీడియట్గా ట్రావెల్ చేయగలుగుతున్నారు. కాబట్టి నా వంతుగా నేను చేసే ప్రయత్నం ఏంటంటే అడిషనల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎయిర్లైన్స్ వాళ్ళని మన దేశానికి మన కంట్రీలో కూడా డెవలప్ చేసుకొని ఎక్కడైతే కనెక్టివిటీ ఎక్కువ కావాలని డిమాండ్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. స్థాపించేటప్పుడు ఎంఆర్ పద్ధతి ద్వారా ఇక్కడ ఉత్తరాంధ్ర ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించిన ఉద్దేశంతో ఎంఆర్ ప్రాజెక్టు పెట్టారు. అంటే ఇక్కడే మెయింటెనెన్స్ కానీ మిగతా అది కాదు ప్రభుత్వం ఆశించింది. మళ్ళీ దాన్ని మీరు అది ఎన్షూర్ చేస్తా అండి. ఇప్పుడు మా అల్లి అంతా కూడా దీని తాలూకా ఎక్సెసివ్ బెనిఫిట్ మన ఉత్తరాంధ్ర ప్రజలకే రావాలని, ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే నేనే ఫస్ట్ నిల్చుంటాను, మన వాళ్ళకి బెనిఫిట్ జరిగే విధంగా నేను చేస్తాను. అది ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఇంకా అడిషనల్గా ఏదున్నా సరే ఖచ్చితంగా ఆ ప్రాసెస్ని ఆ మైండ్ సెట్తోనే మేము ముందుకెళ్తాం. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం మర్చిపోయింది ఏంటంటే కార్గో ఫెసిలిటీ కూడా సుమారు 50,000 మెట్రిక్ టన్నులకి సరిపడేటటువంటి కార్గో ఫెసిలిటీ మనం ఫేజ్ 1లో ఈ ఎయిర్పోర్ట్